నమస్తే, ఓపెన్ డిబేట్కి స్వాగతం. నేను నాగరాజు. ఆంధ్రప్రదేశ్లో మరొక రాజకీయం ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, తామకిక పాత కక్షలు కార్పణ్యాలు మేము పట్టించుకోము. ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం కూల్చివేత చాలా ఇష్యూ అయిపోయింది. మంగళగిరి తాడేపల్లి, అమరావతిలోని తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం బుల్డోజర్లతోటి కూల్చేశారు. దానికి సరైనటువంటి అనుమతులు లేవు, అది ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మరొక వాదన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ ఉంది. అది దానికి అన్ని అనుమతులు ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దానికి కోర్టు స్టే కూడా ఉందని చెప్తా ఉంది. ఈ తరుణంలో వైజాగ్ తర్వాత అనకాపల్లితో పాటుగా మరికొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ చోట్ల ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపైన కూడా అధికారులు కన్నేశారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. దానికి సరైనటువంటి ప్లాన్ లేదని, తర్వాత అప్రూవల్ లేదని, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్రూవల్స్ అనుమతులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ తరుణంలో ఈ కూల్చివేత రాజకీయం చాలా తీవ్రమైపోతూ ఉంది. దీనికి ఎవరి భాష్యం వారు చెప్పుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదికను కూల్చేశారు కదా, ఒకవేళ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం అని తేలినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజావేదికను ఎలా కూల్చేశారు, అదే సమయం లోపల అక్రమ నిర్మాణాలు ఎలా కడతారు అనేది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకుల ప్రశ్న. ఈ తరుణంలో ఎవరి వాదన ఎలా ఉంది, నిజాలేంటి, ఈరోజు మనం చర్చలో ప్రస్తావిద్దాం, పరిశీలిద్దాం, ఒక సారాన్ని తీద్దాం. మనతో ఈరోజు చర్చలో పాల్గొనడానికి ఆశాగారు ఉన్నారు, తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు. అదే సమయంలో పట హేమంత్ కుమార్ గారు, జనసేన అధికార ప్రతినిధి, మరొక నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పాదయాత్ర వెంకటేష్ రెడ్డి గారు చర్చలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. తర్వాత రిటైర్డ్ సివిల్ సర్వెంట్, ఐఎఫ్ఎస్ అధికారిగా విస్తృత అనుభవం ఉన్నటువంటి అంబాసిడర్ హేమంత్ గారు, ఈరోజు వినోద్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొనడానికి ఆయన సమయం ఇచ్చారు. ఈరోజు చూద్దాం అసలు ఎవరి వాదన ఎలా ఉంది అనేది చూద్దాం. ఆశా గారు నమస్తే అండి. నమస్తే హరికృష్ణ గారు, మీ వాల్యూమ్ పెంచరా కొంచెం? ఒక 1 మినిట్ అండి, ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆశా గారు. నమస్తే సార్. ఆశా గారు నమస్తే అండి. ఒకవైపు కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరొక వైపు ఈ కూల్చివేతలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూకటి మొత్తం బుల్డోజర్లు పెట్టి కేవలం గంటన్నరలో కూల్చేశారు మొత్తం. మరొక వైపు వేరే చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ అన్ని కార్యాలయాల జాబితా తీస్తా ఉన్నారు. ఏంటిది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరుగుతోంది? ముందు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. కూల్చివేత అంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదండి, తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో కూల్చివేత ఉండదు. వీళ్ళు అక్రమంగా కట్టడాలు అంటే బీద ప్రజలకి నోరు కొట్టేసి, బీద ప్రజలకి భయప్రాంతాలు చేసి వాళ్ళ స్థలాలు లాక్కున్న స్థలాలు అవి. ఓకే, దాని మూలాన ఇవాళ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, మేము అధికారంలో కూటమిగా కలిసి అధికారంలో వస్తే డెఫినెట్ గా మీ స్థలం మీ భూమిని మీకు ఇప్పిస్తామని వాళ్ళకి మాట ఇచ్చి ఉన్నారు. సో అట్లానే ఈ రోజు ఎందుకు జరిగిందంటే, ఏమండి బీదోళ్ళ స్థలం కొట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకంటే ఏం చేయలేక జైల్లో పెట్టి కేసులు పెట్టారు. అట్లాంటి వాళ్ళు బీదోళ్ళకి పైపించి కత్తులు తీసుకెళ్లి, రాళ్లు తీసుకెళ్లి భయప్రాంతాలు చేసి ముసలోడి కండి, తాడేపల్లిలో చూశారు కండి, ఇంటి పక్కన ఆయన వస్తే అంటే క్యామరా ముందు ఆయన గుర్సి కనబడుతుందంట, ఈ గుర్సి తీలేదని చెప్పేసి. ఒకటి ఆశా గారు, మీరు దాన్ని విస్తృతం చేయకండి. ఒక అంశం నుంచి ఇంకో అంశంలోకి వెళ్ళడము, ఇక అది మీరు ఈ మన చర్చ మొత్తంలో కూడా మీరు బయట వెనక్కి రాలేరు. ఇక ఆశా గారు మీ దగ్గర అంత సబ్జెక్ట్ ఉన్నట్టు ఉంది. అయితే ఇక్కడ ఈ కూల్చివేత, మేమైతే కూల్చివేటు అంటున్నాం,
కూల్చివేశారు వేటేశారు అనే అనే దాంట్లో మేము కూల్చివేయటం పెట్టేశాం. అయితే నిజంగా కూడా దీని వెనకాల ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం లేదంటారా? అట్లాంటి ఏమి లేదు సార్. బీద వాళ్ళ స్థలాలు భయ ప్రాంతాలు చేసి ఎవరు లాక్కున్నారో అది వాళ్ళ గొప్ప చెప్పడమే మా లక్ష్యం, మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎవరిది, ఉన్న స్థలం ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఇప్పుడు కూల్చేసింది కదా గవర్నమెంట్, మరి ఆ స్థలం ఎవరిది? ఒక ముస్లిం ఒక బీద కుటుంబం చెందిన వాళ్ళదండి స్థలాలు. ఓకే, బీద కుటుంబం చెందిన వాళ్ళ అది స్థలాలు అండి అవి. ఓకే, ఆ రోడ్ వాళ్ళకి ఇవ్వకపోతే చంపేస్తాం అంటే వాళ్ళు ఇచ్చేసి రోడ్ల మీద పోయి ఎక్కడ ఉంటున్నారో తెలియదండి. మరి అట్లాంటి వాళ్ళకి మేము న్యాయం చేయాలా వద్దా? ఇలా ప్రజలు నమ్మి తెలుగుదేశం పార్టీ కూటమికి ఇన్ని 164 సీట్లు గెలిపించారంటే వాళ్ళకి న్యాయం చేయాలి. దానిపైన కంప్లైంట్ వచ్చిందా ఆశా గారు? సార్ కంప్లైంట్ వచ్చిందా? ఏం కంప్లైంట్ లేవు. ఆనాడు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు నిన్న కంప్లైంట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఒక లెటర్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, లోకేష్ బాబుకి ఇచ్చారు. డెఫినెట్ గా దాని మీద విచారణ చేస్తామని చెప్పారు, అధికారులు పంపించారు. విచారణ చేస్తే అది సొంత పొలం ఎవరిది, డాక్యుమెంట్స్ ఎవరిది ఉందో వాళ్ళకు అప్పచెప్పే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మేఘాల మీద న్యాయం చేశారు. అయితే డెఫినెట్ గా బీద వాళ్ళు ఎక్కడ కూడా కంటిలో నీరు కారకూడదు. మేము బీదవారి స్థలం లాక్కున్నారని ఎవరున్నా కూడా ఆశా గారు, అది ఇక్కడ నుంచి అన్ని అంశాలు ఇదే స్పీడ్ ఉంటుంది. అవును సార్, డెఫినెట్ గా ఉంటుంది. నిన్న మీరు చూశారు సభలో ఉన్నతంగా ఎట్లా మాట్లాడారో, ఈ రోజు కూడా బాబు గారు ఉన్నతంగా ఎట్లా మాట్లాడారో, ఇవాళ ఆంధ్ర లక్ష్యం ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చూశారు. రెండో జగన్మోహన్ అంటే పాప ఆయన పేరు రెడ్డి అని ఆయన చెప్పలేపాడు, అది ఆయనకే వదిలేసా, మాకు సంబంధం లేదు ఆ విషయము. తర్వాత చెప్పారులేండి మేడం, మీరు ఎవరన్నా కొంతమంది బాధపడతారని తర్వాత చెప్పారు. ఆయన చెప్పండి సార్, ఆయన మళ్ళీ సవరించుకున్నారు, మళ్ళీ చెప్పారు రెడ్డిని యాడ్ చేసుకున్నారు. ఆయనకి సంబంధించిన అసలు మాకు సంబంధం లేని విషయం. ఆయన పేరు మోహన్ జగన్మోహన్ రెడ్డి, మాకైతే సంబంధం లేదు. బట్ ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఒక ఎమ్మెల్యేగానే భావిస్తాము, ఎందుకంటే ప్రతిపక్షం హోదా లేదు కాబట్టి ఆయన మాజీ సీఎం అని కూడా పిలిచే అర్హత లేదు. అంటే పిలరు, ఎవరు కూడా పిలరు. ఒక ఎమ్మెల్యే వెనక నుంచి వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశారు, ఆయన వెళ్ళిపోయారు. అంతవరకే ఇప్పుడు రోజు అయితే ఉన్న 10 మంది కూడా రాలేదు. ఇవాళ ప్రతిపక్షం గవర్నమెంట్ లో మేమే. ఓకే 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 ఆశా గారు. హేమంత్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. హేమంత్ గారు, ఇదేంటిది మన ప్రజావేదిక కూల్చివేతకు ఇది ప్రతీకార చర్యనా ఇది? సార్ ముందుగా నారాయణ గారు మీకు, సివిఆర్ యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రేక్షలకి, ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నా నమస్కారాలు. సార్ అదే విధంగా మీరు అన్నారు ప్రజావేదిక కక్ష సాధింపు చర్య మేము తీసుకోమనే సరే మేము గతంలోనే చెప్పాం. భూములు గాని ఆస్తులు గాని డబ్బులు గాని ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళకి రూపాయి వాళ్ళకి తిరిగి ఇప్పిస్తామనేసి సరే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే చెప్పారు. కూటమిగా ఏర్పడ్డప్పుడు ఉమ్మడిగా మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒకే మాట చెప్పారు, ఎవరెవరైతే ఎక్కడెక్కడ నష్టపోయారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తామనేసి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అంతే తప్పితే కక్ష సాధింపు చర్య కానే కాదు. ప్రజావేదిక ప్రజలకి గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీ, ప్రజలతో ఏదైతే నాయకులు ఉన్నారో కలిసి వాళ్ళతో ఏదైతే అర్జీలు తీసుకోవాల్సినది, ఇలాంటివి ఏదన్నా ప్రజలతో మమేకం కావడానికి ప్రజావేదిక కట్టింది. వాళ్ళు ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ పాలనలో ప్రభుత్వం స్టార్ట్ చేయడం కూర్చడంతో స్టార్ట్ చేశారు. మేము స్టార్ట్ చేయడం పేదవారికి న్యాయం జరగడంతో న్యాయంతో స్టార్ట్ చేశారు. అది మాకు వాళ్ళకి ఉన్న డిఫరెన్స్. నేను ఒకటే చెప్తున్నా సార్, ఈ రోజు మీ ప్రజావేదిక గురించి చెప్పారు, ఎంత దారుణంగా కూల్చేశారంటే కనీసం ఏందన్నా ప్రభుత్వానికి సంబంధించి వాడుకోవడానికి. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా నాడు నేడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి, దానికి అనుమతి లేదు, అది అక్రమ నిర్మాణం, కరకట్ట పరిధిలో దాన్ని నిర్మించారు, అందుకే కూల్చేశాం, అలాంటిది ఉండకూడదు అనేది ప్రభుత్వ నియమాలు చెప్తా ఉన్నాయని కదా వాళ్ళు వాదిస్తా ఉన్నారు. దాని గురించి వాళ్ళు ఓకే సార్, ఆ రోజు వాళ్ళకి ఏది ఇష్టమో ఏది ఫేవర్ ఉందో దాన్ని చెప్పారు వాళ్ళు. వాళ్ళకి ఏది అవకాశం ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
కనీసం ఈ రోజు మన ప్రభుత్వంలో లేదు అన్న ఆలోచన కూడా లేకుండా దౌర్జన్యంగా గౌరవించంగానే వాళ్ళు వచ్చారు చూడండి. మామూలు ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా వెనకపక్క నుంచి దొడ్డాటం దొచ్చే మళ్ళా ఆయన వేరే మా పర్యావరణ కేసుల దగ్గర ఇన్ఫర్మేషన్ పంపించారు. మా సీఎం గారు మన ఎక్స్ఎం గారు వస్తున్నారు, ఆయనకి కారు కరెక్ట్ గా అసెంబ్లీ దగ్గర మళ్ళీ వేరుగా అసెంబ్లీలోకి రావాలి. ఆ విషయంలో ఆ విషయం చాలా అభినందించదగ్గదండి. ఆ విషయంలో అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు ప్రభుత్వ చర్య. అయినా కానీ ఈ రోజు సార్ అసెంబ్లీ ప్రకారము 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అవును సహజం కదా, 18 మంది ఉండాలి. అయినా కానీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆయన మాజీ ముఖ్యమంత్రి అని ప్రయారిటీ ఇచ్చి ఓకే ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రయారిటీ మళ్ళీ ఆయనకే ఇచ్చాడు. ఆయనకి పేరు జే జగన్మోహన్ రెడ్డి అనే దీంట్లో జేలో వచ్చే ప్రయారిటీ ఆయనకి ఇవ్వాల. అయినా కానీ మా ప్రభుత్వం ఆ విధంగా తక్కువగా మాట్లాడటము, తక్కువ చేసి మాట్లాడడం, ఎవరెవరికి ప్రజలకైనా సరే ఎవరికైనా సరే ఎంతెంత మర్యాద ఇవ్వాలో అంతంతే ఇస్తాం, హక్కులు చేసి మేము అమర్ చక్క సాధన చేతుడి తెచ్చింది. నేను చెప్తున్నా చూడండి సార్, గతంలో ఈ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు ఎన్ని హిందూ దేవాలయాలకి ఎన్నెన్ని దేవాలయాలు పూజ చేశారు, ఎన్నెన్ని ఒక రథాన్ని రాత్రి కాల్ చేశారు. ఒక్క గుళ్ళో ఒకమారి గుళ్ళో సిల్వర్ వెండి హేమంత్ గారు ప్లీజ్ అది ఇంకో చర్చ, ఆ చర్చ ఇంకో సందర్భంలో మీరు చెప్పింది కరెక్టే సార్. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మేము దానిని చూడకుండా మేము ప్రజాపాలన ఎలా చేయాలనే చూస్తామే తప్పితే ఇలాంటి ప్రతిపాదన చేయబడితే ప్రసక్తే లేదు, అలాంటి పరిస్థితి ఉండదు. దానికి అదే దానికి తగ్గట్టు మీకు మీకు చెప్తున్నాను. ఈ రోజు కూర్చున్న దాని గురించి నేను అడిగాను కదా, అదే ఒక సామాన్యుడు చిన్న పర్మిషన్ తీసుకోకపోతే హేమంత్ గారు హేమంత్ గారు సార్ ఒకే ఒక విషయం చెప్తాను. తిరుపతిలో ఒక చిన్న ఇష్యూ ఒకటి చెప్తాను. తిరుపతిలో జరిగిన ఒక సామాన్యుడు బోర్ వేసుకోవాలంటే కార్పొరేటర్ కి ముడుపులు చెల్లించలేదనే సరే వాళ్ళ మీద దాడి చేసి ఎంత గాయపరిచారని సరే చాలా ఆంధ్ర మొత్తం అది. సార్ సార్ మీరు వేరే వేరే అంశాలకు వెళ్తా ఉన్నాం. ప్లీజ్ 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 వినోద్ హేమంత్ గారు వేరే అంశాలకు వెళ్తున్నాం మనము. ఒకటి ప్రజావేదికనేమో న్యాయం కోసం మేము కూల్చామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నాడు జగన్మోహన్ రెడ్డి మొదటి కలెక్టర్లు ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో దాంట్లోనే నిర్వహించారు, ఇది అక్రమ నిర్మాణంలో మనం కూర్చున్నాం దాన్ని కూల్చేస్తున్నామని ఆయన అన్నారు. మీరు గవర్నమెంట్కి వచ్చి రాగానే మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణ పార్టీ కార్యాలయం నిర్మాణాలని మీరు కూల్చేశారు, ఇంకా కొన్నిటికి స్పాట్ పెట్టారు. మీరు కూడా ఇది న్యాయం అని మీరు చెప్తా ఉన్నారు. ఓకే రైట్ వినోద్ గారు నమస్తే. మీరు చెప్పిన మాట అయితే మాత్రం అది కరెక్టైన మాట కాదు. వినోద్ కుమార్ ఏదైతే కూల్చామో ప్రభుత్వ స్వరం కాదు, వైసీపీ వాళ్ళ కార్యాలయం పర్మిషన్స్ లేదు. అదేనండి దానికి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది. హేమంత్ గారు వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది, అదేంటో విందాం. మనతో చర్చకి ఈరోజు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వచ్చారు, మాట్లాడదాము. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. సార్ ఒక సివిల్ సర్వెంట్గా విస్తృతమైనటువంటి అంబాసిడర్గా విస్తృతమైనటువంటి అనుభవం మీకుంది. ఇప్పుడు ఈ విషయంలో సార్ అంటే సరే వేరే దేశాల్లో చర్చ వేరే దేశాల్లో రూల్స్ ఎలా ఉంటాయి, మన దేశంలోనే వేరే రాష్ట్రాల్లో రూల్స్ ఎలా ఉన్నాయి, జనరల్గానైతే అక్రమం అక్రమమే సక్రమం సక్రమం ఎక్కడైనా ఓకే ఉంటుంది. ఈ అంశంలో సార్ మరి ఇది కక్ష సాధింపు అనొచ్చా, లేకుంటే అక్రమ నిర్మాణం లేదా అన్యాయం ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి న్యాయం చేశారని చెప్పొచ్చా, న్యాయం జరిగింది అనొచ్చా? ముందుగా ప్రేక్షకులకు తర్వాత తోటి ప్యానలిస్ట్ అందరికి మీకు నమస్కారం. యెస్ సార్, మీరు అడిగిన విషయంలో కొంతవరకు చాలా వరకు ఎందుకనంటే ఇప్పుడు వేరువేరు దేశాలకు కంపారిజన్ కంటే ముందు మనం మన ప్రాంతంలో ఉన్న వాటి గురించి మాట్లాడుకోవటం మంచిది. వేరే దేశాలు అంటే మళ్ళీ ఇటు యూరప్ కు అమెరికాకు ఒక విధమైన సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు పాటిస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా కొంత ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇండియన్ సిస్టమ్ లెక్క ఉంటాయి. ఇక తర్వాత మళ్ళీ రష్యన్ చైనా సైజ్ టోటలీ డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మన తెలుగు రాష్ట్రాలలో పర్టికులర్ గా ఇప్పుడు అఫ్ కోర్స్ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిపోయినాయి. మీరు అన్నట్టుగా ఈ రెండు రాష్ట్రాలను మనం పోల్చి చూసుకోవచ్చు. అవును అదే, మన రెండు రాష్ట్రాల్లో చాలా అంటే మార్పులు చేర్పులు ఎన్నో అన్ని జరిగిపోయినాయి. తర్వాత ఇప్పుడు
అంటే ఈ రోజు ఏదైతే మనం ఈ డిమాలిషన్ ఇది ప్రతికార చర్యల ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించేటప్పుడు ప్రభుత్వం మారినప్పుడు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజావేదికను డిమాలిష్ చేయటం అనేది మధ్యరాత్రి మొదలుపెట్టి చేపించటం, తర్వాత ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడు అది కూడా రాత్రిపూటనే 5:30 మొదలుపెట్టి డిమాలిష్ చేయటం అనేది ఇది కొంతవరకు ప్రజలు గమనిస్తుంటారు. ఎందుకు అని అంటే చంద్రబాబు గారిని ఎప్పుడైతే జైల్లో పెట్టారో ఆ రోజే ఇక్కడ మాకు డిస్కషన్ అయినప్పుడు అందరితో అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిది చాప్టర్ అయిపోయింది. ఎందుకంటే ఏదైనా ఎక్సెస్ చేసినప్పుడు ప్రజలు దాన్ని గమనిస్తుంటారు. సో దాని వల్ల ఈవెన్ డిమాలిషన్ యాక్టివిటీస్ అయినా ఆ రోజు ఆ ప్రజావేదికను డిమాలిష్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది ప్రజా ధనమత ప్రజలకు ఉపయోగపడేది. సరే ఆయన ఏది చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను ప్రతిపక్ష నాయకుడిగా నేను ఈ ప్రజావేదికను వాడుకుంటాను నాకు ఇది అలర్ట్ చేయండి అనేది ఒక లెటర్ మాత్రం కూడా రాశారు. సో దానికి సరే మరి ఎలా రెస్పాండ్ చేయాలను అంటే ఆ లేఖకు ఈ రకమైన స్పందన వచ్చినట్టుంది. అదే కదా ప్రతీకార చర్య లెక్కనే అనిపించింది దానికి. కొద్దిగా కొన్ని రోజులు అది పెండింగ్ పెట్టి ఏదైనా యాక్షన్ తీసుకున్నా ఏమనిపించకపోవు, కానీ ఇమ్మీడియట్ గా దానికి రెస్పాన్స్ ఇంత ఉంటే చూడు అన్నట్టు చూపించడం, తర్వాత అదే సేమ్ అన్నారు కదా మన కలెక్టర్స్ అంత మీటింగ్ జరిపిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏంటంటే డిమాలిషన్ మిడ్ నైట్ యాక్టివిటీ లెక్క చేయటం, అది మంచి పద్ధతి కాదు. దానికి ప్రజలు అది మాత్రం గమనిస్తూనే వచ్చారు. సో అది ఒక టైప్ ఆఫ్ ఏమనుకుంటాం అంటే ప్రతీకార చర్య కిందని. కానీ ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి డిమాలిషన్ యాక్టివిటీస్ కు ఇమ్మీడియట్ గా ఆర్డర్ ఇస్తారని అనుకోలేదు. అంటే ఇటువంటి చిన్న విషయాలు కొంతవరకు వాళ్ళ చచ్చిన చావనిస్తేనే కొంతవరకు మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వానికి. కానీ ఇప్పుడు నుంచి మొదలు పెట్టి ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం అంటే ఏది ఇద్దరు నా ముందు మాట్లాడిన ప్యానలిస్ట్ అన్నారు కదా ఏది ప్రజా అంటే బీద ప్రజల భూమిని వాళ్ళకు వాళ్ళకి ఇస్తున్నాం తప్ప మేమేమి ప్రత్యేకార చర్య తీసుకుంటలేదు అనేది మనం మీరు జస్టిఫై చేయొచ్చు. కానీ ప్రజల్లో మాత్రం ఎలా ఉందంటే ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ల్యాండ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇచ్చేసి తీసేసుకున్నాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2 ఏకర్స్. దానికి ఉన్న చుట్టుపక్కల ఏరియాలు కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని తర్వాత ఇప్పుడు మనకేమైందంటే ఇది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల అయినా లేకపోతే ఈ మున్సిపల్ అథారిటీస్ ఏది మన ఎంటీ ఏదైతే మన ఏది మున్సిపల్ కార్పొరేషన్ వల్ల ఏదైతే ప్లాన్లు అప్రూవల్ ఇస్తారో అవి కూడా ఏమి ఇవ్వకుండా అంటే అథారిటీ ఉన్నది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ కట్టడాన్ని మీరు కట్టుకున్నారు కాబట్టి మేము డిమాలిష్ చేస్తున్నాం అనేది చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు అనేది ఏంటి హైకోర్టుకి వెళ్ళి మేము ఆర్డర్ తీసుకొచ్చాము, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది నాట్ టు డిమాలిష్ అనేది ఇచ్చింది కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అయిపోతుంది, ఇటువంటి చర్య ఎందుకు తీసుకున్నట్టు వాళ్ళ వాదన. ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక ఈ సమయంలో అది వేరే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అంటారు. అదే ఇప్పుడు అదే ఇప్పుడు యాక్షన్ కు ఏదైతే ఉన్నదో దానికి టైమింగ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది కూడా కొంతవరకు ఆలోచించుకోవాల్సింది. కానీ ఇటువంటి చిన్న చిన్న పట్టించుకొని చంద్రబాబు గారు ఆయన స్టేచర్ అంటే ఇప్పుడు ఆయన ఈజ్ నౌ సెంట్రల్ లీడర్, ఒకప్పుడు అయితే మోదీని శాసించగలిగిన మనిషి. కానీ ఇప్పుడు ఏంటంటే మొన్న అది అధికారం కోల్పోవటం వల్ల కొన్ని పరిస్థితులు మార్పు వల్ల ఆయన కొంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ లోకి వచ్చేసారు. అటువంటి అప్పుడు ఈ ఇటువంటి చిన్న చిన్న విషయాలు ప్రతీకార చర్యలు కనుక కంటిన్యూ చేస్తే మళ్ళీ ప్రజలు సేమ్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అది మాత్రం రెండు పార్టీలు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. పాదయాత్ర వెంకటేశ్వర గారు ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజైనా మీరు మాకు సమయం ఇచ్చారు. చెప్పండి సార్. నేను చెప్పింది కరెక్టే కదా, మీకు ప్రత్యేకమైన రోజైనా మీరు మాకు సమయం ఇచ్చారంటున్నాను. అవునండి. నిజమేనా సార్?
అవును నిజమేనండి. మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఈరోజు మీరు రావడం చాలా మేలు జరిగింది. ఎందుకంటే మా చర్చ ఏకపక్షంగా పోతుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు లేకపోతే అని చెప్పేసి అనుకుంటున్నాం. రోజు ఇలాగే మేము ఫీల్ అవుతాం, అందరినీ పిలుస్తున్నాం. మీ వాళ్ళనైతే ఖచ్చితంగా పిలుస్తాం. చాలామంది రావడం లేదు, వస్తామంటున్నారు రావడం లేదు. ఈరోజు ఈరోజు మీరు వచ్చారు, చాలా సంతోషం, హ్యాపీ. సివిఆర్ టీవీ వారితో నాకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు, అధికార పార్టీ నుంచి అంతకుముందు ప్రతిపక్షం నుంచి నాకు అనుబంధం. ఎస్ సార్, మీరు ఎప్పుడు పిలిచినా నాకు సమయాన్ని వీలు చేసుకొని నేను ఎప్పుడు వస్తూనే ఉన్నాను. ఈ రోజు కూడా ఖచ్చితమైన కీలకమైన సబ్జెక్ట్ కాబట్టి వచ్చి ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాను. చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఏంటి మీరేమంటారు? మీరు ఎట్లాగో ఒకటే అంటారు, ప్రతీకార చర్యనే అంటారేమో మీరు, నిజమేనా? అంటే ఒకటే ఇక్కడ ఇప్పుడు ఒకటేనండి, జరుగుతున్న విషయాలు గతంలో లాగా ఒకప్పటిలాగా జరుగుతున్న విషయాలు ప్రజలు చూడకపోవడం కానీ అందుబాటులో లేకపోవడం కానీ లేదు. సమాచార వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క పౌరుడు గమనించే పరిస్థితిలో ఉన్నాడు. ప్రతి ఒక్క సామాన్యుడి పాకెట్ లోకి సమాచార వ్యవస్థ వచ్చింది. ఈ రోజు ఒక రైతు కూలీ పని చేసే ఒక సామాన్యురాలి దగ్గర, సామాన్యుడి దగ్గర పాకెట్ లో బొడ్లో సెల్ ఫోన్ పెట్టుకొని సమాచార వ్యవస్థని చూసే పరిస్థితిలో ఈ రోజు ప్రజలు ఉన్నారు. టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ అయింది. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తుంటారు. ఇక్కడ పార్టీలుగా, ఒక రాజకీయ నాయకులుగా, పార్టీలుగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తుండొచ్చు. మాదే రైట్ అని మేము అనొచ్చు, లేదు వాళ్ళదే రైట్ అని, అధికారంలో ఉన్న వాళ్ళదే రైట్ అని సమర్థింపుగా ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. బట్ జడ్జిమెంట్ ఇవ్వగలిగేది, ఇచ్చేది ప్రజలు, అది వాళ్ళు గమనిస్తారు. అది రెడ్డి గారు, మనం దాన్ని జనానికి వదిలేద్దాం. మాట నేనేమంటానంటే, నాకేమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే వెరీ సీనియర్ పొలిటీషియన్, అది అందరికీ తెలిసిన విషయం. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు, దేశంలోనే సమకాలీన దేశంలో సమకాలీన రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో టాప్ 10 లో ఆయన ఒకరు ఉంటారు సీనియర్లలో. ఒక మాట నన్ను చెప్పనివ్వండి సార్, ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేదానికి నా వర్షం వినిపించనివ్వండి, ఇంటరప్ట్ అవ్వకండి దయచేసి. ఇప్పుడు అందరికి తెలిసిన విషయం, ఆయన అందరికి చూసిన విషయం, ఆయనకి తెలియకుండా జరుగుతాయని గాని లేదా ఇది ఇలాంటి జరిగితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని కానీ ఆయనకి తెలియదు అనుకోవడం పొరపాటు. నాకేమనిపిస్తుందంటే క్లియర్ గా ఇచ్చిన మేనిఫెస్టోని, పాలిటిక్స్ ని, ఈవీఎంల విషయాల్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి దాడులు, ఒక పార్టీ కార్యకర్తల మీద దాడులు, బహిరంగంగా ఈ ఆస్తుల మీద దాడులు, హత్యలు ప్రత్యేకించి ఎందుకు జరుగుతున్నాయంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ లేక కాదు, ఒక మాటతో ఆయన కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాలు, పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఒక మాటతో ఆయన కంట్రోల్ చేయగలడు. అయినా ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని కనుక మనం గమనించి చూస్తే, ఇప్పుడు మేనిఫెస్టో విషయాలు ప్రజలు వెలుగులోకి తీస్తారు, ఇప్పుడు ఈవీఎంల విషయాలు ప్రపంచ వ్యాప్తంగా అది ఒక పెద్ద గగ్గోలు అయింది, అట్లా అన్ని విషయాలను డైవర్ట్ చేయడం కోసం. ఓకే, డైవర్ట్ చేయడం కోసం. సరే సార్, మన రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు జరిగిన అంశానికి మనం వస్తే, ఈరోజు కూల్చివేత జరిగినటువంటి కార్యాలయము ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్దా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదా లేకుంటే ఎవరో ఆశగారు చెప్పారు ఒక వృద్ధ దంపతులది అని, వాళ్ళదా? ప్రభుత్వ, అది ప్రభుత్వ స్థలము ఒకటి. ప్రభుత్వ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, ఇప్పుడున్న తాడేపల్లిలో ఉన్న కేంద్ర కార్యాలయం కూడా, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అట్లానే తెలుగుదేశం పార్టీ పదికి పైన జిల్లా పార్టీ కార్యాలయాలు అప్పటి ప్రభుత్వ ఆస్తులలోనే, ప్రభుత్వ భూములలోనే కట్టారు.
రెడ్డి గారు సార్ సార్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం ఇవ్వడం అనేది తప్పేం కాదు, అన్ని చోట్ల ఉండేదే. హైదరాబాద్ లో నడిబొడ్డున కోట్ల రూపాయల విలువైన స్థలాలు పార్టీ కార్యాలయాలకు ఇచ్చారు. ఎస్ సార్, పార్టీ కార్యాలయాలకు ఇచ్చారు, కానీ ఒక గవర్నమెంట్ నుంచి ఆ స్థలము అక్కడికి ట్రాన్స్ఫర్ కావడము, దాంట్లో అనుమతుల కోసం పత్రాలు ఇవ్వడము, దానికి అనుమతులు రావడము, అప్పుడు మొదలు పెట్టడము, నిర్విఘ్నంగా కట్టడం, ఇది కదా ఒక ఒక సీక్వెన్స్. దీంట్లో ఎక్కడన్నా సీక్వెన్స్ తప్పింది? మేము అనుమతి కోరాము, గత ప్రభుత్వ అనుమతి మాకు ఉన్నది. ప్రభుత్వ అనుమతితోనే అన్ని పర్మిషన్స్ తోనే మేము కట్టాము, కడుతున్నాము. ఆ పర్మిషన్స్ అన్నిటిని ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన సిఆర్డీఏ అధికారులు ఎలా చేయలేదు, ఎలా చేయకపోతే మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టులో ఈ విషయాలన్నిటి హీరింగ్ జరిగింది, ఇద్దరి వాదనలు విన్నారు, ఇద్దరు వాదనలు విని ఒక ఆర్డర్ జారీ చేశారు. ఇది కంక్లూడ్ అయ్యి కంప్లీట్ అయ్యి ఆర్డర్ వచ్చేంత వరకు పోల్చవద్దని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీని సంబంధిత అధికారులకి వాట్సాప్ చేయడం జరిగింది, వ్యక్తిగతంగా సిఆర్డీ అధికారులకు ఇవ్వడం జరిగింది. అయినా శనివారం సెలవు, ఆదివారం సెలవు కోర్టులకు అని చెప్పేసి ఈ సమయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఉదయాన్నే తెల్లవారుజామునే వెళ్ళి ప్రక్లయన్తో దాన్ని కూల్చారు. ఇప్పుడు కూల్చినందువల్ల మాకు ఆ బిల్డింగ్ నష్టం అయితే జరిగి ఉండొచ్చు, కానీ ఇలాంటి చర్యలు హత్యలు అవనివ్వండి, హత్యా యత్నాలు అవనివ్వండి, పార్టీ కార్యకర్తల మీద దాడులు అవనివ్వండి, ఇలాంటి బిల్డింగ్ కూల్చివేతలు అవనివ్వండి, వీటికి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటది. ఇది అది ప్రజాంటది. రెడ్డి గారు, ఇది కాస్త అతిశయోక్తిగా లేదా? ఎట్లా ఆశా గారు మీరేమో అది ఒక వృద్ధ దంపతుల స్థలం అని మీరు అంటా ఉన్నారు. అది సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి స్థలము, అనుమతి వచ్చింది అనేది రెడ్డి గారి వాదన. సార్ రెడ్డి గారు ఇవాళ సివిఆర్ ఛానల్ కు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు చెప్పాలా? మరి ఈ రోజు ఆయన పెళ్లి రోజు అంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రెండవది, వీళ్ళు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు రాజకీయం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఎక్కడ ఉంది? అంటే ఎందుకు లేదు? కాదు ఆశా గారు, అర్హత ఎందుకు లేదంటారు? ప్రజావేదిక, ప్రజలు మాట్లాడే వేదిక, ప్రజలు ఎంటర గెలిచిన తెల్లారి తప్పుడు తెల్లారుజామ శనివారం ఆ రోజు తెల్లారుజామ 4 గంటలకి ఎట్లా పగలు కొట్టారని చెప్పమని చెప్తున్నాను. ఎంగటండి నేను ఇది ఈ మాటకి సమాధానం ఇవ్వని చెప్పండి. ఇదే కోర్టుకి వెళ్ళాం, కోర్టు కూడా ఏం చెప్పింది దాని మీద? అప్పుడే చర్యలు తీసుకోబోకుండా హైకోర్టు ఇచ్చిన కూడా మొత్తం 50 లక్షలు ప్రజాధానం కూల్చేసారు కదా వీళ్ళు. ఇది మేము కూల్చేసింది ప్రజాధనం కాదు, ఒక ముస్లిం కుటుంబము వాళ్ళకి ఈయన ఆ స్థలం ఇవ్వకపోతే వాళ్ళ కొట్టి మీ కాళ్ళకి నీడ తెప్పించి మీ సీనియర్ ఛానల్ కి పంపిస్తాను నేను. ఏ రకంగా కొట్టారంటే అధికారులు ఇప్పుడు మీ దగ్గర ఉంటే, ఆశా గారు ఇప్పుడు మీ దగ్గర ఉంటే దాన్ని ఇచ్చేయండి. డెఫినెట్ గా ఇస్తాను సార్, నేను వేరే ఫోన్ లో ఉంది, నేను వేరే ఫోన్ పెట్టుకున్నాను. డెఫినెట్ గా మీకు పంపిస్తాను, ఇది మీరు వాళ్ళకి చూపించాల్సిందే. ఏ రకం ముసలాయన అండి, 75 సంవత్సరాల ముసలాయన కొట్టారండి ఇల్లు ఆ భూమి వల్ల. చిన్న ఆశలు తల్లి, ఒక చిన్న ఆన్సర్, దానికి సమాధానం ఒక మాట అన్న. ప్రజలంతా చూశారు 5 కోట్ల మంది ప్రజలు కాదన్న రెడ్డన్న, మీరు మీకు అన్నాను మేము పిలుస్తామంటే ఆ గౌరవ మర్యాద మాకు ఉంటది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం లాంటి తెలుగుదేశం కార్యకర్తలం కాదు, మాకు గౌరవము మర్యాద ఇవ్వడం తెలుసు, మర్యాద తీసుకుని తెలుసు. అత్యాచారం మీరు చేశారు. ఆశా గారు తల్లి అని అడుగుతున్నారు ఒక మాట. చూడండి లిస్టు 32 కేసులు పంపించి నేను కేసులన్నీ కూడా కోర్టుకు వేసుకున్నాను. 9 జిల్లాలు తిరగాలంట,
అంటే నేను చెప్పింది నా కోసమని కాదండి, ఇవాళ ప్రజలకి ఇవాళ ప్రయ ప్రాంతాలు చేసేసి కార్యకర్తలు చంపేశారు సార్. ఇల్లు మా కార్యకర్తలు ఎక్కడ మాట్లాడితే అక్కడ చంపేశారు. ఇల్లు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాట్లాడే అర్హత తెలుగుదేశం గురించి లేదు లేదు. మీరే మాట్లాడుతున్నారు నేను ఇప్పుడు మీరు ఈ చెప్తున్నది వృద్ధ దంపతులది అన్నది కోర్టులో చెప్పిన వర్షన మీరు చెప్తున్నారు. కోర్టులో చెప్పిన వర్షన్ వేరుగా ఉందండి. ఆర్గ్యుమెంట్ చేశారు కోర్టులో వేసిన తర్వాత కోర్టులో చెప్పిన వర్షన్ వేరుగా ఉంది ఫస్ట్. అదొకటి. ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు ఆమె చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు అది ఇదని చెప్తున్నారు. అంటే మీరు స్ట్రైట్ గా ప్రతీకారం తీర్చుకుంటున్నాము అనేది చెప్పదలుచుకున్నారా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వాడు గేవుడు, నేను వాడు గెలిస్తే బూట్లు చూస్తానన్నాడు. పిలుస్తారండి మీరు కార్యకర్తలు, మీ నాయకులు పిలుస్తారండి. మన నాయకుడు బూట్లు కలగడానికి చంద్రబాబు నాయుడు, లేదంటే వాడు సొక్క బట్టి మేము ఇడుచుకొస్తాము. వాడు పార్టీలో నుంచి కూడా వెళ్ళిపోవాలి. వాడు మీ పార్టీలో కూడా ఉండడానికి కూడా అర్హత లేని వాడు రాజకీయాల్లో. ఒకటి ఆశా గారు, ఆశా గారు, ఆశా గారు, మేడం, మేడం ఒక మాట మేడం, ఒక ఇప్పుడు అర్హత ఉంది లేదా అనేది పక్కన, అర్హత ఉందా లేదా అనేది అది అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కావండి ఒకటే మాట చెప్పారు, వాళ్ళ చేసిన పని మనం చేయటం కాదు. ప్రజలు మాకు ఇంత మెజార్టీతో గెలిపించి పంపించారు, ప్రజలకి ఏం కావాలా, ప్రజల సంక్షేమం గురించి మనం ఏం చెప్పాం, అది చేయటం తప్ప రెండోది లేదు. ఇలా అంటున్నారు చూడండి. అంటే ఇప్పుడు ఆశా గారు, ఇప్పుడు ఆశా గారు, ఆశా గారు, ఆశా గారు అని చెప్పారు. ఆశా గారు అట్లా చేసే వాళ్ళని కాదు. రేపు ఫస్ట్ కి 7,000 రూపాయల పెన్షన్ పడుతుంది. మీరు చూడండి, నేను ఒకటే అంటున్నా హరికృష్ణ గారు, ఇదే సీవీఆర్ ఛానల్ కూర్చొని సవాల్ చేస్తా. ఓకే ఓకే ఆశా గారు, ఆశా గారు, నేను నాగరాజు, నేను నాగరాజు. ఇప్పుడు హరి ఆశా గారు ఒక మాట, ఇప్పుడు సరే ఇది ఇది కూల్చేశారు, ఇది కార్యాలయం కూల్చేశారు, ఇది ప్రధాన కార్యాలయం. రేపేం చేయబోతున్నారు సార్? మేము ఏ ప్రధాన కార్యాలయం కూల్చలేదు సార్. కావాలంటే కోర్టు కార్యకర్తలతో సహా పంపిస్తా. ఆ వృద్ధ దంపతులు కోర్టు కోరేసుకొని పవన్ కళ్యాణ్ కాలు మీద పడి ఏడిచారు సార్ పాపం వాళ్ళు. ఓకే ఓకే ఆశా గారు, ఇది అయిపోయిందండి, ఈ రోజు అయిపోయింది. వృద్ధ దంపతులకు న్యాయం చేసింది గవర్నమెంట్ అనుకుందాం. రేపేంటి రేపేంటి రేపేం చేయబోతున్నారు? హేమంత్ గారు, హేమంత్ గారు, మీరేమైనా చెప్పగలరా రేపేం చేయబోతున్నారు? రేపు ఆదివారం, రేపు రేపు ఆదివారం, రేపు కూడా కోర్టు ఉండదు. మా పని కాదు సార్ అది. మేము అది జరిగిన పరిస్థితులు మీరు ఆలోచించండి. వాళ్ళు ఏదైతే కార్యాలయం కట్టుకున్నారో దానికి అనుమతి లేదు, దానికోసం ఇప్పుడు చెప్పారు కదా. అంటే ఇప్పుడు సార్, సార్ ఒక మాట చెప్పండి కదండి. మాకు ఒకే ఒక నిమిషం సార్, నన్ను మధ్యలో తీసుకెళ్తాయి, ప్లీజ్ ఒకే ఒక నిమిషం చెప్తాను చూడండి. మాకు చాలా పనులు ఉన్నాయి సార్. ఈ రాష్ట్ర రాజధాని అమరావతి డెవలప్ చేయాలా, పోలవరం డెవలప్ చేయాలా, ఈ రాష్ట్ర ప్రజలు ఎంతెంత అవసరంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక గాడిలో పెట్టాలా. ఈ రోజు మీరు చూడండి అమరావతి చుట్టుపక్కల ఒకసారి చూడండి, ఒక్కసారి మొత్తం అన్ని ప్రొపాగాండా పనిచేస్తున్నాయి. ఏ రోజైతే గెలిచిన రోజు నుంచే ప్రొపాగాండా పనిచేస్తుంది అక్కడ మొత్తం చుట్టుపక్కల. మొత్తం పాకిపోయిన పెద్ద పెద్ద మొక్కల్ని చెట్టుని కొట్టేసి ఒక రూమ్ రేఖ తీసుకొచ్చారు ఈ రోజు సార్. ఈ కూల్చడం గురించి మాట్లాడితే మేము 2022 మార్చి 14వ తేదీ ఇప్పటిలో మా ఆడపిల్ల సభ పదవ ఆడపిల్ల సభ పెట్టుకుంటే మేము ఆ సభ పెట్టుకున్నామని సరే ఆ ప్రజల మీద ఖర్చు కట్టి ఒక ఊరు ఊరినే మొత్తం రోడ్డు వైండింగ్ అంటే పని సరే ఊరు ఊరినే ఇల్లు ఇళ్లలో ఉన్న పర్మిషన్స్ కూడా కనీసం వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా కూల్చేశారే. కూల్చడం గురించి వీళ్ళకే కొత్తా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? మేము మాకు అవసరమే లేదు సార్, మాకు చాలా పనులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో చేయాల్సిన పనులు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నా నియోజకవర్గానికి పోయినారు. ఈ రోజు అసెంబ్లీ చూసుకునేసి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీస్ ముందర కూర్చునేసి ప్రజల్లో ఏ సమస్యల మీద వచ్చారో ఆ సమస్యల్ని అందరినీ ఒకటి అప్పుడు హేమంత్ గారు అప్పటికప్పుడు హేమంత్ గారు హేమంత్ గారు ఆ రోజు 2022 మార్చి 14 నాడు ఏమైంది ఆ రోజు సార్? ఇప్పటంలో మేము సభ పెట్టుకున్నాం సార్, గ్రామ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇప్పటం సభ మా దేంట్లో పెట్టుకోండి అని సరే వాళ్ళే సేవ చేశారు సార్. వచ్చిన ఎవరైతే కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎవరైతే మా సభకు వచ్చారో ప్రతి ఒక్కరిగా ఆ విలేజ్ లో చుట్టుపక్కల విలేజ్ లో వాళ్ళు
రిసీవ్ చేసుకొని మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళు కన్సెస్ తినడానికి అదేదో స్వీట్స్ వాళ్ళే తయారు చేసి ప్రజలు స్వతహాగా చేశారు సార్. ఆ పని అది ఓర్వలేక ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అది ఓర్వలేక ఆ ప్రజల మీద ఖర్చు కట్టి రోడ్డు వైండింగ్ పేరు చెప్పి ఆ రోడ్డు ఊరు ఊరునే కూల్చేస్తారా, రోడ్డు మీద వేస్తారా? మేము సార్ అదే ఆ రోజు హేమంత్ గారు హేమంత్ గారు వాళ్ళని పలకరించడానికి పోతుంటే పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద అడ్డు పెడతారా? ఇప్పుడు హేమంత్ గారు అడ్డు పెట్టించారా? ఏం సార్ ఇది? హేమంత్ గారు పాలన నేర్పించింది హేమంత్ గారు. మీకు గతంలో 151 సీట్ ఇచ్చారంటే ప్రజలు ఏ విధంగా ఇచ్చారో అది ఆ రోజు మీకు ఈవీఎం గుర్తు రాలే. ఈ రోజు మీరు ఓడిపోతే ఈవీఎం గుర్తొచ్చినాయా? ప్రజలకు ఏం చేస్తే సార్? ప్రజలు ఎప్పుడైనా ఇందాక మన రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రజలు అన్ని చూస్తున్నారు, వాళ్ళ ఖర్చులను తీర్పిస్తారు. గతంలో మీరు ఏదైతే పాలన చేశారో దానికే ఇచ్చిన తీర్పు ఇది. అంతే తప్పితే అంతేగాని హేమంత్ గారు హేమంత్ గారు హేమంత్ గారు హేమంత్ గారు హేమంత్ గారు ఒక మాట, ఇప్పుడు మీరు మీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్న హయాంలో జరిగిన మీరు ఎదుర్కొన్న బాధలన్నీ చెబుతా ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు సింపుల్గా అంటే కక్ష తీర్చుకుంటున్నారా అని అడుగుతారా ఆయన మళ్ళీ మిమ్మల్ని? కార్యాలయం సార్, ప్రజా దర్బార్ ప్రజలకు సంబంధించిన కాదు, ప్రజలకు ఇల్లు కోసం సార్. మేము వైసీపీ కార్యాలయం సరైన పర్మిషన్తో లేకపోవడంతో దాన్ని పోల్చాల్సి వచ్చింది. అది కూడా అంటే సీఎం గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళకేం పనులు లేదు సార్. వీళ్ళ ఆఫీసులు ఇవన్నీ పూల్చుకుంటా ఉంటారా? నేను ఇందాకే చెప్పా చాలా పనులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని అతల పాతానికి తొక్కేశారు, అభివృద్ధి లేకుండా తొక్కేశారు. అంతేకాని హేమంత్ గారు హేమంత్ గారు మా యొక్క హేమంత్ గారు రాష్ట్ర డెవలప్మెంట్ హేమంత్ గారు అంతేగాని ఈవీఎంల ఇష్యూ ఇవన్నీ పక్కదో పట్టించడానికి కాదంటారు వెంకటేశ్వర గారు చెప్పినట్టు. సార్ మొదటి నుంచి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నలుగురు వస్తారు సార్, నాని కొడాలి నాని పేరు నాని ఆమోద్ రాంబాబు వీళ్ళంతా వస్తారు సార్. ఆ రోజా సన్నగా నాజూ కాదండి, మీరు రాంబాబు గారి ఇంటి పేరు కాదు రాంబాబు గారి ఇంటి పేరు తప్పుగా ప్రణం చేసినట్టున్నారు. జగన్ సార్ కి చిన్న ఇంటిలోకి తీలేదంట, ఇంటిలో తీసుకుంటాం అనేది కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు అనుకుంటారు, కానీ అలాంటి పని కాదు మాకు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ అవుతున్న ఎక్కడికి వచ్చారు? నేరుగా మంగళగిరి కార్యాలయానికి వచ్చి ముందరనే లోపల పడుకోలే బయటనే చిన్న చామ్యానాలు వేసి ఆడ ప్రజల సమస్యలు ఏమని తీర్చుకోవడానికి ప్రభుత్వ సమస్యలు తెలుసుకోవడానికి కూర్చున్నారు. తప్పితే ఎక్కడ పోయేసి వాళ్ళ గురించి వినోద్ గారు మీ దగ్గరకు వచ్చాకంటే ముందు ఒక్కసారి వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు ఇంటరప్ట్ గా చెప్పండి చెప్పండి హేమంత్ గారు చెప్పండి ప్లీజ్ చెప్పండి చెప్పండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళంతా చెప్పి వాళ్ళ మీద టార్గెట్ చేయలే. ప్రజలకు ఏ విధంగా మనం పాలన ఇవ్వాలా, మనం ఏ విధంగా పాలన అందించాలా అనే ఆలోచనతో పోతున్నారు. అంటే ఎవరైతే నిరుపేదలు వస్తున్నారో ఆల్రెడీ చంద్రబాబు గారు నేను ఎక్కువ సోపు నాకు ప్రజలకి మధ్య అడ్డుగోడ వేయొద్దు, పరదాలు కట్టద్దు, నేను వచ్చే దీంట్లో పరదాలు కట్టద్దు, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ పోలీసు వాళ్ళకి చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటున్నారు వెంకటేశ్వర గారు ప్రజలకి అడ్డుగోడ వేయొద్దండి. వెంకటేశ్వర గారు రాని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకోవాలా అనేది మీ కంటికి కట్టట్టు ఆల్రెడీ అసలు ఏదైతే అమరావతిలో జరిగింది మొన్న అమరావతిలో చంద్రబాబు గారు విజిట్ చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆఫీస్ లో ఎంటర్ అయిన వెంటనే హేమంత్ గారు అంత బాగా చెప్తా ఉన్నారు, ఎలాంటి ప్రతీకార చర్య లేదంటున్నారు హేమంత్ గారు అంత బాగా చెప్తా ఉన్నారు. మరి ఇంకేంటి సార్ మరి ప్రజా సమస్యల మీద ఉన్నారు ఈ కూల్చడాలు గీల్చడాలు మాకు చిన్న చిన్న విషయాలతో మాకు అవసరమే లేదు. కక్ష సాధింపు చర్యలు అసలు మాకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ డే చెప్పారు కక్ష సాధింపు వాళ్ళని. మరి ఇంత క్లారిటీ ఉన్నాక మరి మీరేంటి సార్ మీరు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మేము కూడా ఏం అట్లా ఇప్పుడు మేము 2 ఏళ్ల వరకు సూచనలు సలహాలు మాత్రమే ఇస్తాము. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలాంటి దాడులు ఏమన్నా ఉంటే మేము కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటాము. ఇంకొక విషయం ఏమిటంటే ఈ 2 ఏళ్ల తర్వాత కంప్లీట్ గా ఈ ప్రశ్నలన్నీ ఖచ్చితంగా ఏవేవైతే ఇప్పుడు అప్పటి వరకు సూచనలు ఇస్తాం ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వాలు మనం చూసినాం, చూసి మేనిఫెస్టో ఎంతవరకు అమలు జరిపాడో, ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు జరిపాడో చూశారు. ఇక్కడ ఏమంటారంటే 11కి వచ్చి 151 నుంచి 11కి వచ్చి అది అంటున్నారు. అవును, నిజమే కదా, నిజమే కదా సార్, నిజమే కదా, చెప్పండి చెప్పండి, చెప్పనిస్తే కదండి. ఇప్పుడు మా మీ సమయంలో నేను ఇంటరప్ట్ అవ్వలేదు, దయచేసి మా వాదన ప్రజలకి వినపడనివ్వండి. అసెంబ్లీలో గొంతు నొక్కేసి ఇక్కడ గొంతు నొక్కేసి సార్ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం అండి, రెడ్డి గారిని మాట్లాడినివ్వండి ప్లీజ్, ప్లీజ్ రెడ్డి గారిని మాట్లాడండి, రెడ్డి గారు చెప్పండి. మా వాణి ప్రజలకి వినపడనివ్వండి ఫస్ట్ ఒకటి. ఇంకోటి ఏమంటే, కూటమి ప్రభుత్వం జనసేన ప్రతినిధి వచ్చినా, టీడీపీ ప్రతినిధి వచ్చినా, బీజేపీ ప్రతినిధి వచ్చినా, అందరిది ఒకటే మాట ఉంటది. అక్కడ కొత్తగా నలుగురు వచ్చినంత మాత్రాన డిఫరెంట్ వాయిస్లు ఏముండవు, అందరిది ఒకటే. మా కింద పైన ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏముంది, అక్కడ కూటమి ప్రభుత్వం ఏముంది. కూటమి ప్రభుత్వంలో సభ్యులు ప్యానల్లోకి 3 పార్టీలుగా 3 రావచ్చు, 3 వచ్చినా వాళ్ళ వాయిస్ అంతా ఒకలాగే ఉంటది. ఇక్కడ ఏంటంటే, ప్రతిపక్షంలో సింగిల్ పార్టీగా ప్రతిపక్షంలో ఏ ప్యానల్లోకి వచ్చినా, ఎక్కడ ఏటీవీ ఛానల్లో ప్యానల్లోకి వచ్చినా మేము ఒక్కడమే వస్తాం. కనీసం మా ఒక్కరి వాయిస్ ని, మాకు ఇచ్చే సమయాన్ని, మా సమాధానాన్ని వినండి. ఇప్పుడు సమాధానాన్ని వినండి. ఇప్పుడు పరిపాలన 5 ఏళ్ళు మీకు ఉంటది, మీ ప్రభుత్వం 5 ఏళ్ళలోపు మధ్యలో కూలిపోదు. ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, 5 ఏళ్ళు ఉంటది. 5 ఏళ్ల తర్వాత ప్రజలు మళ్ళీ, ఇప్పుడు ఏ తీర్పు ఇచ్చారో ప్రజలు మళ్ళీ తీర్పిస్తారు, సరే సార్, ఓకే సార్, సార్ ప్రజలు ఏం చేద్దారు, ప్రజలు ఏం చేస్తారనేది మనం అది వాళ్ళకి వదిలేద్దాం సార్, ప్రజలకు వదిలేద్దాము వాళ్ళు ఏం చేస్తారనేది. ఇప్పుడు ప్రతీకార చర్య కాదు, ఏదో తప్పుదో పట్టించే ఉద్దేశం అంతకంటే కాదు, న్యాయం చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అదే చెప్తారు కదా సార్, వాళ్ళు చెప్పేది పక్కగా ఏం చేసినా వాళ్ళ వర్షం వాళ్ళకు ఉంటుంది. ఒక పార్టీ వర్షం, ఆ పార్టీ ప్రతినిధులకి వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటది. అల్టిమేట్ గా కోర్టు తీర్పులు, ఇప్పుడు 2 పార్టీలు విభిన్న వాదనలు వినిపిస్తాయి. అయితే మధ్యలో ఉన్న విశ్లేషకులు కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, లేదా కోర్టు ద్వారా కావచ్చు, వచ్చిన జడ్జిమెంట్ ని మనం తీసుకుంటాం ప్రామాణికంగా. మేమేమంటామంటే, కోర్టు ఆపమని చెప్పింది, మీరు కోర్టు మీకు ఆర్డర్ వచ్చే పని ఉంటే మీరు తర్వాత పడేసుకోవచ్చు, కానీ మీరు కోర్టు ఆర్డర్ వచ్చినా అది చూసినా అధికారులు వాటిని నిర్లక్ష్యం చేసి పడేశారు. సరే, పడేస్తే దానికి మళ్ళీ కోర్టు తీర్పులు ఉంటాయి. మాకు ఇక్కడ ప్రతిపక్షంలో మాకున్న ఒక్కే ఒక ఆధారం ఏంటి, ప్రజలకి సామాజిక మాధ్యమాల ద్వారా, మీ పోటీ పెద్దల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, ఛానల్స్ ద్వారా మా వాదన ప్రజలకి వినిపించడం, లేదా మా వాదన వినకపోతే కోర్టులకు వెళ్ళడం. మాకున్న ఆప్షన్ ఇది ఒకటే కదా వినోద్ గారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సార్, మీరు చేసే పనులకి తోటి మీరు సార్లు ముట్టికాయ వేయినాయి. అయ్యా, మీరు చేసే పనులు అది కాదు, ముట్టికాయ వేసి అది కాదని చెప్పిన ప్రభుత్వం మీద, అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కోర్టు మీకు ముట్టికాయ వేయినాయి. సరే సరే, ఇక చూద్దామండి. వినోద్ గారు చెప్పండి. వినోద్ గారు, ఇప్పుడు ఇక్కడ ఒక సాంకేతికమైనటువంటి అంశం ఒకటి ఉంది సార్. ఒకటేంటంటే, కోర్టు నుంచి నేరుగా సిఆర్డి ఆఫీస్కి ఇంకా ఉత్తర్వులు రాలేదు అనేది సిఆర్డి ఆఫీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మాకు అందలేదండి, దానితో గవర్నమెంట్ ఆర్డర్ మేము ఇంప్లిమెంట్ చేశామనేది సిఆర్డిఏ వాదన. మరి వీళ్ళేమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అక్కడికి వెళ్ళారు, చూశారు, మేము కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఉల్లంఘించారని వీళ్ళు అంటున్నారు. దీన్ని ఇలాంటి సందర్భాలు ఎలా చూడవచ్చు సార్? ఇప్పుడు ఒక బ్యూరోక్రాట్గా మీకు ఉండే ఇబ్బందులు ఏంటి, ఏం చేయగలరు, ఎలా చేస్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే, వారు వెంకటేశ్వర రెడ్డి గారు అన్నది కూడా కొంతవరకు దాంట్లో కూడా సత్యం ఉంది. ఏంటంటే, సాటర్డే సండేస్ అన్ని కోర్టులు అన్ని బంద్ ఉంటాయి. సో సాటర్డే మామూలుగా ఏదైతే యాక్షన్ తీసుకుంటారో అది మళ్ళీ మండేకే ఏదన్నా కోర్టులో పోనీకి వీలుంటది. సో మనకు పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా మందిని హెరాజ్ చేయాలంటే సేమ్ ఇది
ఫ్రైడే నైట్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి ఏదో స్టేషన్ లో పెడతారు, అయ్యం చేస్తుంటారు. ఇది అలా జరిగిందని అంటే ప్లాన్డ్ గానే జరిగినట్టు అనిపిస్తుంటది. ఓకే, ఇప్పుడు ఏంటంటే దానికి మళ్ళీ ఏంటంటే మనం అది ప్రజావేదిక కనుక ఆలోచించినట్టయితే అది కూడా అదే పద్ధతిలో జరిగింది, రాత్రి కింద జరిగింది. దానికంటే కూడా డెబ్రిస్ అయితుంటాయో ఆ ఇంటి డిమాలిషన్ చేసినప్పుడు అది ఇంతకాలం అలా పెట్టిందంటే చంద్రబాబు అక్కడ వారు వెళ్తున్నప్పుడల్లా అది చూసుకొని మనస్తాప పడాలి అనే పద్ధతిలో కూడా పెట్టారేమో అనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. అని అంటే ఇప్పుడు కూడా ఈ డెబ్రిస్ కూడా మరి ఈ ప్రభుత్వం కూడా అలానే అంతకాలం ఉంచి మీరు కూడా చూసుకోండి అని చెప్పితే ఏమైందంటే మళ్ళీ రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజలు కూడా సరే ఆయన అలా చేసిన ఆయన బుద్ధి చెప్పాం, మరి మీరు ఇలా చేస్తే మీకు బుద్ధి చెప్తాం అంటారు. అందుకనే అటువంటి ఆలోచనలకు పోకుండా ఏది ప్రతీకార చర్యలు కాకుండా ప్రజాసేవకు అనేది కొద్దిగా ఆలోచించి ఈ టైం ఇటు చేసేస్తే వారు ఇప్పుడు ఎముకుమార్ గారు అయినా ఆశగారు అయినా మేము ప్రజాసేవ చేస్తున్నాము బీద ప్రజలకి ఏం చేస్తున్నాము అని అంటుంటారు, అది తప్పకుండా అది మామూలే. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి అది చూపించాలి. ఎందుకనంటే ఇప్పుడు మేము నిష్పక్షపాతంగానే ఉన్నాము, కక్ష తీర్చుకుంటలేదు అని. ఒకవేళ సార్ వినోద్ గారు నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును మనం చూసిన తర్వాత నిజంగా ప్రభుత్వం కక్షతో ఉందని అయితే అనలేకుండా ఉంది కదా. అని అంటే ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఇది అసెంబ్లీలో జరిగే విషయంలో ఇప్పుడు ఆయన ఓడిపోయినా కానీ ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ పదవి నుంచి వచ్చినప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ పదవి అన్నప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ సెకండ్ ఇప్పుడు ఏదంటే బాబు గారి తర్వాత ఆయనే కదా అయింది ఆంధ్రప్రదేశ్ లో. సో ఆ మాత్రం గౌరవం ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. ఆయనకి ఎంత నెంబర్ తక్కువ వచ్చినా గానీ ఆయన ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరే అది ఐదేళ్ళు పరిపాలించిన తర్వాత ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు, మంచిదని. అది ఒక గుడ్ సైన్. అది అది కాదు, అది ఇచ్చారు, అది మంచిదే. అది సార్ ఇప్పుడు నిన్న చూస్తే వాస్తవానికి సార్ చట్టం ప్రకారంగానో లేకుంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారంగానో ఆయనకంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కావచ్చు, నిజంగానే అదొక ఆయనకు తగిన గౌరవం ఆయన ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఎక్కువగా ఇచ్చినట్టయితే కనపడతా ఉంది. ఆయనకి ఎలాంటి అవమానం అనేది కాకుండా లేకుంటే ఆయన లోపలికి రాగానే అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన పేరే చదివారు. ఆయన లేకపోవడం వల్ల ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత చేయాల్సి వచ్చింది. వాస్తవానికి అయితే మూడో నంబర్ గా ఆయన పేరు సార్ బయట ఆఫీస్ లో ఉన్నారు. ఆ టైం పర్మిషన్ వచ్చిన తర్వాత వద్దామని వెయిట్ చేశారు. బయట గౌరవం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే మరి కక్ష అనేది అయితే ఎక్కడ కనపడట్లేదు. మరి అది ఇప్పుడు అది కాదు, మీరు ఆ సబ్జెక్ట్ కి ఈ సబ్జెక్ట్ మళ్ళీ కలపకండి, అది వేరు. మళ్ళీ ఇది డిమాలిషన్ టు డిమాలిషన్. ఓకే, అర్థమైంది కదా మీకు. ఓకే, గౌరవం ఇచ్చారంటున్నారు సార్. గౌరవంతో అదే గౌరవం ప్రజలు కూడా రేపు 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇదే గౌరవం ఉంటారు. సార్ వినోద్ గారు ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతారు సార్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆఫీస్ కార్యాలయం కూల్చారో అది కక్ష సాధింపంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకంతా వాళ్ళని కూల్చుకుంటా పోవాలా అనేది ఏమన్నా ఆలోచన ఉంటారా? లేకపోతే ప్రజాస్వామ్యం మీద పోరాడటం ఆలోచన మీద ఉన్నారా? అది ఏదో సిఆర్డి వాళ్ళు చూశారు, వాళ్ళు తీసుకుంటారు చంద్రబాబు గారు పోయేసి ఫస్ట్ వాళ్ళ ఆఫీస్ కూల్చేయని చెప్తారా? చెప్తారు హేమంత్ గారు. ఈ విషయంలో ఇంకొక మాట, హేమంత్ గారు చెప్పనివ్వండి, వినోద్ గారు చెప్పనివ్వండి, హేమంత్ గారు చెప్పండి, వినోద్ గారు చెప్పనివ్వండి. డోంట్ టేక్ సో మచ్ టైం. ఇప్పుడు ఒకటి మీరు అనేది ఏంటంటే మీరు అలా అనొద్దు. ఇగో ఇప్పుడు మనం ఇంత నలుగురం ఉన్నాము ప్యానలిస్ట్, ఎవరు ఎంత టైం మాట్లాడి అనలైజ్ చేస్తే మళ్ళీ మీరు ఎక్కువ మాట్లాడటం వస్తారు. అది వద్దు కానీ చెప్పేది ఏంటంటే ఇటువంటి అన్ని నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అంబాసిడర్ గా, హై కమిషనర్ గా, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీ ఎన్ చూసినప్పుడు మాకు అంత కొంత ఉంటది, అర్థం అవుతుంది. అందుకనే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే బాబు గారికి తెలియకుండా, లేకపోతే లోకేష్ గారికి తెలియకుండా, లేకపోతే వాళ్ళ అంటే అనుమతి లేకుండా ఇటువంటి యాక్షన్స్ మాత్రం జరగవు. ఎందుకంటే దీని రిఫ్లెక్షన్ వేరే ఉంటది అని వాళ్ళకి తెలుసు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది చేసినప్పుడు చేయకపోతే ఏమవుతుంది అనే పద్ధతిలో పోతే రేపు బాబు గారి ఇమేజ్ కి తగ్గట్టు కొంతవరకు ఇటువంటి చిన్న చిన్నవి వేరే వాళ్ళకి వదిలిపెట్టుకుంటే రేపు ఏమైందంటే ప్రజలు అరే ఇంత మంచి అదే అసెంబ్లీలో ఇంత మంచి గౌరవం ఇచ్చి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇలా చేసినప్పుడు
కొన్ని కొన్ని అటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళ మిగతా చిన్న కార్యకర్తలు ఎటువంటి చిన్న పనులు చేసినా గానీ క్షమించేస్తున్నారు బాబు గారు. ఆయనకే గనక ప్రతీకారం తీసుకోవాలనుకుంటే ఆయన జైల్లో పెట్టి ఆయన ముక్తిపలు పెట్టినప్పుడు వీళ్ళందరినీ కూడా పెట్టే అవకాశాలు ఉన్నా కానీ పెట్టట్లేదు అనుకుంటారు కదా. అలా ఉన్నప్పుడే మళ్ళీ ఆయనకు ఇంకొకసారి కూడా అవకాశం ఇస్తారు అలా. కానీ లేదు వాళ్ళు ఏదో తప్పులు చేశారు మేము అలానే చేస్తాం అనేది గనక 1-2 అనేది లెక్కల పోతే ఏమైతేనంటే రేపు ప్రజలు అదే మీరు అందరూ అంటున్నారు కదా. అదండి ఆశా గారు, ఆశా గారు అది విషయం అది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రజలు 5 కోట్ల మంది అసెంబ్లీ అంటే, అసెంబ్లీ అంటే ఏంటండి, దేవాలయము. దానిలో మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా చూస్తా ఉంటాము. అట్లాంటి వాటిలో గౌరవం ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. సో బట్ ఇది మళ్ళీ 2029 ఆయన పాత కేసులు ఎప్పుడైతే సీఎం గా ఉన్నారో అప్పటికే ఆయన నేను రాలేని పరిస్థితుల్లో అనేసరి స్పెషల్ పర్మిషన్ తీసుకొని కోర్టుకు వెళ్ళలేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సింది, స్పెషల్ పర్మిషన్ తీసుకుని అయితే కోర్టుకు వెళ్ళలేదు. ఈడీ కేసుల మీద వెళ్ళారంటే మాట చెప్తున్నానండి, మాకు పెద్దగా పని అవసరం లేదు. ప్రతిపక్షంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి అమలు జరుపుతుంది ఆయన మేనిఫెస్టో మా దగ్గర ఉంది. మేము క్లియర్ గా కేటగారికల్ గా ఇలాంటి ఏం చేసినా టెంప్ట్ అవ్వము, స్పందించము. క్లియర్ గా మేము వీటినే ప్రజెంట్ చేసి చూపిస్తాము. 5 ఏళ్ల తర్వాత ఎవరేం చేసింది రిటైర్డ్ బ్యూరోక్రాట్ వినోద్ కుమార్ గారు, జనసేన అధికార ప్రతినిధి హేమంత్ గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మీ అందరికీ మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో చర్చలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఒకటైతే వాస్తవం, ప్రభుత్వ చర్య ఎలా ఉన్నా దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో మాత్రం భిన్న వైవిధ్యం ఇక్కడ కనపడతా ఉంది. దీన్ని జనం ఎలా తీసుకుంటారు, ఇది జనంలోకి ఎలా వెళ్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరొక కీలకమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.